ఉద్యోగాలు కల్పించని. ఇప్పుడే తల్లితో మాట్లాడుతూ ఉన్నా ఎంతమంది బిడ్డలు ఉన్నారని, నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారని. ఏం చదువుతున్నా, ఏం చదివారమ్మని, బాగా చదువుకున్నారు, పనిచేస్తున్నారు, ఎక్కడ ఏం పని చేస్తున్నారంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు ఉన్నారు మా ఇద్దరు కొడుకులు అని చెప్తుంటారు. అది అందరి కళ, పిల్లల్ని బాగా చదివిద్దాం, మంచి ఉద్యోగాలు కల్పిద్దామంట. అందుకే మా బాబు అన్న ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు తల్లి. 16,000 ఉపాధ్యాయుల పోస్టులు ఒకే సంతకంలో భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ బాధ్యత ఇప్పుడు నా పైన ఉంది, విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది. వచ్చే సంవత్సరం లోపల, అంటే కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఆ హామీ కూడా మేము నిలబెట్టుకుంటాం, ప్రక్రియ ప్రారంభించామని ఈ సభాముఖం చెప్తున్నారు. అమ్మా బాబన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు, పెట్టుబడులు తీసుకొచ్చారు, యుద్ధ ప్రాతిపదికంగా అనేక పనులు చేశారు తల్లి. ఇంతేకాదమ్మా, మీరు చూస్తే ఆనాడు మన భూపత్రాలపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండేది తల్లి. శాశ్వత భూ హక్కు చట్టం పేరుతో ఏకంగా మన భూమిని లాక్కునేదానికి ఆనాడు ప్రయత్నించారమ్మా. ఎవరైనా ఇద్దరు మధ్యలో గొడవ ఉంటే కేవలం కలెక్టర్ గారు చెప్తే అయిపోతుంది, కోర్టుకు కూడా వెళ్ళలేము, ఏకంగా హైకోర్టుకి వెళ్ళాలని చెప్పారు తల్లి. అందరం భయపడిపోయాం. పాదయాత్రలో కూడా చెప్పిన, ఈ ఫేక్ జగన్ ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డని నీ బిడ్డని అంటున్నాడని. ఆ మాయలో పడద్దమ్మా అని చెప్పా, ఎందుకంటే రేపు పొరపాటున గెలిస్తే నీ బిడ్డనే కదా, మీ భూమి నాదని చెప్పి రాయించుకునేవాడు తల్లి. అది మీరు గుర్తించారు.